Thank you.
రండి రా రండి దేవుని ప్రజలారా, రండి రా రండి ఆహ్వానితులారా, రండి రా రండి దేవుని ప్రజలారా, రండి రా రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు, రండి రా రండి దేవుని ప్రజలారా, రండి రా రండి ప్రియ స్నేహితులారా. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యొక్క దివ్య బలి పూజలో మనమందరము మన యొక్క పాపములను తప్పిదమ్ములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాపమన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకునుచున్నాను. ఎలాగైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని కొరకు ప్రార్థింపవాలని బతిమాల్చున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. తల్లి అయినటువంటి శ్రీసభతో మనమందరము కలిసి పునీత అసిసి ఫ్రాన్సిస్ వారి యొక్క సంస్మరణను చేసుకుంటూ ఉన్నాం. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, పునీత అసిసి ఫ్రాన్సిస్ను నీవు అనుగ్రహించి అతడు వినయములోను పేదరికములోను క్రీస్తును పోలి జీవించినట్లు చిత్తగించితివి. పునీత ఫ్రాన్సిసు అడుగుజాడలలో పయనించి మేము కూడా నీ కుమారుని అనుసరింతుముగాక. మేము నిజమైన పరస్పర ప్రేమతో జీవింపగలుగునట్లు మమ్ము దీవింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచూ పరిపాలించాడు మా ప్రభును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యోబు గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు. యోబు ప్రభుతో ఇట్లా అనెను, నేను తెలివి మాలిన పలుకులు పలికి తిని ఇప్పుడు నీకు జవాబు చెప్పలేను, గనుక మౌనము వహింతును. నేనొకసారి మాట్లాడి తిని మరలా మాట్లాడను, ఒక్కసారి కంటే అధికముగా సంభాషింపను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నాకు ఆనందము, నీ వాక్యము నాకు ఆనందము, నా హృదికి ప్రమోదము. ప్రభు నీవు నా వాడవు, వినిపించు నీ వాక్యము, ఆనందము.
ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువ నీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13 నుండి 16 వరకు వాక్యము. అయ్యో కొరాజీను పురమా, నీకు అనర్థము. అయ్యో బెత్సైద పురమా, నీకు అనర్థము. మీ మధ్య చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణ వాసులు ఎప్పుడో పశ్చాత్తాపపడుచు గోనిపట్టలు ధరించి బూడిద పూసుకొని ఉండడివారే. కానీ తీర్పు దినమున మీ గతి కంటే తూరు సీదోనుల గతి ఓర్వదగినిగా ఉండును. ఓ కఫర్నాముపురమా, నీవు ఆకాశమును అంటదలచితివా? నీవు పాతాళమునకు పడద్రోయబడదువు. మీ మాట ఆలకించువాడు నా మాటలను ఆలకించును. మిమ్ము నిరాకరించువాడు నన్నును నిరాకరించును. నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వాణిని నిరాకరించును అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి ఈ వాక్యమును మనము అర్థము చేసుకున్నట్లయితే, యేసుక్రీస్తు వారు చెప్పుచున్నారు కదా, అయ్యో కొరాజీను పురమా, నీకు అనర్థము. అయ్యో బెత్సైద పురమా, నీకు అనర్థము. ఎందుకని అనర్థము? ఏ కారణాన్ని బట్టి యేసుక్రీస్తు వారు అనర్థము అనేటువంటి మాటను ఉపయోగించారు? ఒక పట్టణమును గురించి ఎందుకని ఈ మాటను యేసుక్రీస్తు వారు చెప్పారు అని అంటే, ఆ పట్టణములో జరిగించినటువంటి అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, ప్రకటింపబడినటువంటి వాక్యము అంతా కూడా వ్యర్థమైనది కనుక అది వారి జీవితములో ఫలించలేదు. ఇన్ని అద్భుతాలు చేసినప్పటికీ, ఇన్ని విధాలుగా ప్రయాసపడినప్పటికీ ఆ ప్రజలలో మార్పు కలగనందుకు యేసుక్రీస్తు వారు బాధపడుచు చెప్పినటువంటి మాటలు. అనేక మార్లు మన జీవితంలో కూడా ఇదే జరుగుతున్నది. ఏంటి అంటే, అనుభవించి కూడా ఆలకించి కూడా వాక్యము మన జీవితంలో వ్యర్థముగా అయిపోతూ ఉన్నది. అది మన జీవితంలో ఫలించటలేదు. అనేక అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను, ఊహకందనటువంటి మేలులను అనుభవించిన మనమే ఈ రోజున వాక్యమును మన జీవితంలో ఫలించుటకు అవకాశాన్ని ఇవ్వట్లేదు. మన జీవితాలలో మార్పు రావట్లేదు. మన ఆలోచనలు మారట్లా, ప్రవర్తన మారట్లా, ఆశలు మారట్లా, లోకం వెనక పరిగెత్తుట ఆపట్లా. లోకాన్ని గెలవాలనేటువంటి ధ్యేయము, లోకాన్ని సంపాదించుకోవాలి, లోకంలో కూర్చుకోవాలి, లోకంలో లోకం ఎదుట గొప్ప వ్యక్తిగా కనిపించాలనేటువంటిదే మనందరి ధ్యేయము. మరి ఇన్ని సంవత్సరాలుగా వినినటువంటి వాక్యము మరి మనకేమి నేర్పింది? వాక్యాన్ని గురించి ఏమి నేర్చుకున్నావు అంటే అది మనకే తెలియాలి. ఏం నేర్చుకున్నాము అనేటువంటిది మనకు మనకుగా సమర్థించుకుంటూ పర్వాలేదులే అని అనుకుంటే వాక్యము మన జీవితంలో వ్యర్థమైపోయినట్లే. అది మన జీవితంలో ఫలించలా, మనల్ని బాగు చేయలా. అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు కదా, వాక్యమునకు శక్తి లేదా? వాక్యము ఒక వ్యక్తి జీవితాన్ని మార్చలేదా? ఆలోచనలను కట్టలేదా? వాక్యములో జీవం లేదా? చైతన్య పరచలేదా? అంటే వాక్యమునకున్నటువంటి శక్తి బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నాడు. వాక్యము ఆత్మ జీవము సంయోగ స్థానము వరకు వెళ్ళగలిగిందంట. కీళ్ళు మధ్య కలినంత వరకు కూడా వాక్యము వెళ్ళగలదు, అంతరంగమును పరిశీలింపగలదు, ఒక వ్యక్తి జీవితాన్ని మార్చగలదు. లేని వాటిని సృష్టించగలిగినది వాక్యము, దేవుని యొక్క వాక్యే. ఆ వాక్యే నేడు మనం చదువుకునేటువంటి వాక్యము. అన్నిటినీ చేయగలిగినటువంటి ఈ వాక్కు, సమస్తమును సాధ్యము చేయగలిగినటువంటి ఈ వాక్యము ఒక మనిషి జీవితాన్ని, ఒక మనిషి మనుగడను, ఆలోచనలను,
ఆశలను మాత్రము ప్రభావితం చేయలేకపోతుంది, కనువిప్పు కలిగించలేకపోతుంది. కారణం ఏంటి అంటే గ్రుడ్డితనంలో బ్రతుకుతున్నాం, చెవిటివారముగా బ్రతుకుతున్నాం, చలనము లేనటువంటి స్థితిలో మనము బ్రతుకుతున్నాం. స్పర్శ లేదు, గ్రహించలేకపోతున్నాం, జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం, భయం కలగట్ల మనలో. కనుకనే వాక్యము మన జీవితంలో వ్యర్థమైపోతూ ఉంది. చిన్న చిన్న ఆలోచనలేని ఆలోచన చేయండి, చిన్న చిన్న ఆలోచనలే, చిన్న చిన్న మాటలే, పనికిరానటువంటి మాటలు మాట్లాడకూడదని వాక్యం కదా. ఎన్ని పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాం కదా రోజు మనం. చెడ్డ తలంపులు ఉండకూడదని కదా వాక్యం. ఎన్ని చెడ్డ తలంపులు, ఎన్ని ఆశలు, ఎన్ని ఆలోచనలు, ఎన్నో ఆందోళనలు, ఎన్నో చింతలు, వంతలు, పనికి రానటువంటి భావోద్వేగాలు, లోకంపై మక్కువ, ధనంపై మక్కువ, అమితాసక్తి, ఇవన్నీ కలిగి దేవుడు నాకు ఇది చెప్పాడు, నేను దేవుని బిడ్డని అని చెప్పుకుంటే అది నిజమా అబద్ధమా అంటే అక్షరాల అది అబద్ధము, తీయనైనటువంటి మధురమైనటువంటి అబద్ధము. ఎందుకని అంటే వాక్యమేమో వ్యర్థమైనటువంటి దాని గురించి ప్రయాసపడదని వాక్యము. ఏది వ్యర్థము? లోకము, దాని వ్యామోహము గతించును. లోకములో ఉన్న సమస్తము వ్యర్థమే, సూర్యుని కింద సమస్తము వ్యర్థమే. మరి వ్యర్థమని తెలిసి దాన్నే సమకూర్చుకోవటాన్ని ఏమంటారు? అజ్ఞానం కాదా, మూర్ఖత్వం కాదా, అమాయకత్వం కాదా, లేక గర్వమా, లేక తలబిరుస్తానమా అంటే అది అమాయకత్వం అయితే కాదు. ఎందుకని? నీవు చదువుకున్నావు, నీకు జ్ఞానం ఉంది, మంచి చెడుల మధ్య వ్యత్యాసం తెలుసు, ఏం చేయాలి ఏం చేయకూడదు నీకు తెలుసు. అయినప్పటికీ కూడా నీవు దానిని జరిగిస్తే ఇది గర్వము, తలబిరుసుతనము, తల వంచని తత్వము. అది మనది, అది నాది, అది నీది, మనందరిది. ఇక్కడ చక్కటి ఉదాహరణ చెప్పుచున్నారు కదా, అయ్యో కొరాజీనిపురమా, అయ్యో బెత్సేదపురమా, మీకు అనర్థము, ఎన్నో మేలులు మీ దగ్గర జరిగినాయి కదా, అయినప్పటికీ మీలో పరివర్తన కలగలేదా, అయినప్పటికీ మీరు మార్పు చెందలేదా, అయినప్పటికీ మీరు జ్ఞానం కలిగి ప్రవర్తించటకు సిద్ధపడలేదా? ఏంటి కారణం అంటే లోకాన్ని గెలవాలి, లోకంలో ఆనందం ఉన్నది, సంతోషం ఉన్నది, శరీరపరమైన ఆశలు ఉన్నాయి, లోకపరమైనటువంటి ఆకర్షణలు ఉన్నాయి, వ్యామోహాలు ఉన్నాయి, అన్నిటినీ అనుభవించాలి కదా. ఒక వ్యక్తి అనుకుంటున్నాడు కదా, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అనేక సంవత్సరములకు సరిపడినంతని దగ్గర ఉంది, కనుక ఏం చేయాలి? తినాలి, త్రాగాలి, సుఖించాలంట. కానీ ఆ మనుషుడిని దేవుడు ఏమని పిలిచాడండి? ఓ వెర్రివాడా, ఓ అవివేకి, ఓ మూర్ఖుడా, ఈ రాత్రికే, ఈ సమయానికే నీ ప్రాణములు తీసివేస్తే ఇదంతా ఏమైద్ది? సుఖించగలవా, తినగలవా, త్రాగగలవా? ఆ మనిషిగా నీవు నేను ఉన్నామని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. దేవుని కొరకు సమయం లేదు, మార్చుకోవటానికి ఆలోచన లేదు, మార్చుకొని భయపడి భీతి కలిగి జీవితమని ఆశ లేదు. ఎంతకీ లోకము, శరీరము, నేత్రము, ధనము, మనుషులు, లోక సంబంధాలు, లోకపు పోకడ, గతించిపోయేటువంటివి, ఇవన్నీ ఆలోచన కలిగి ఉంటే మనలో పరివర్తన ఎప్పటికొచ్చిద్దండి? ఎప్పటికొచ్చింది? ఇప్పటికీ నిందిస్తావు, ఇప్పటికీ మాటలంటావు, ఇప్పటికీ ఒక మనిషి నన్ను మాట అన్నాడని బాధపడతావు. మరి దేవుని వాకి నేను ఏ విధంగా ధైర్యపరిచింది? దేవుని వాకి నేను ఏ విధంగా కట్టింది? ఏ విధంగా సరిచేసింది? లోకల మాటలు పట్టించుకోవద్దనే వాక్యం కదా. యేసుక్రీస్తు వారిని సైతము మాటలు అనలేదా?
నిందించలేదా? ఆయన ప్రవక్తలను అదేవిధంగా చేయలేదా? మరి వారికంటే ఎక్కువ మాటలు పడుతున్నావా? వారికంటే ఎక్కువ నిందలు నువ్వు అనుభవిస్తున్నావా? పోల్చి చూసుకుంటే సరిపోయిద్దిగా, తెలిసిద్ది కదా. ప్రతి విషయానికి కంగారు పడి, ప్రతి విషయానికి భయపడి ఆందోళన చెంది, నన్నే మాట్లాడుతున్నారు, నన్ను ఒంటరిని చేశారు, నన్ను వదిలిపెట్టారు, నాకెవరు లేరు అని అనుకోవటం నీ అపోహ, నీ అజ్ఞానం. దేవుని బిడ్డ ఈ లోకంలో ఒంటరి వాడే. ఆయనకు అమ్మ నాన్న లేరు, అక్క చెల్లెలుండరు, అన్నదమ్ములుండరు, ఆస్తిపాస్తులుండవు, ఒంటరి వాడే. సమస్తమును విడిచిపెట్టి వచ్చిన వాడే కదా నాకు అర్హుడని ఆయన చెప్పుచున్నాడు. మరి నువ్వెందుకని నాకెవరు లేరని ఆలోచన చేస్తున్నావు? ఇది ఒక విధానం. మరొక విధానం ఏంటి? అన్నీ విన్నప్పటికీ కూడా నిందిస్తూనే ఉంటాం, తీర్పు తీరుస్తూనే ఉంటాం, ఆశ పడుతూనే ఉంటాం, సమకూర్చుకుంటూనే ఉంటాం. మరి అద్భుత ఆశ్చర్యకాలను అనుభవించావు కదా, తెలుసుకున్నావు కదా, మరి నీకు ఒరిగిందేంటి? కలిగిన మార్పు ఏంటి? చెప్పుచున్నాడు కదా వాక్యములో, ఇదే అద్భుత కార్యములు అన్యుల మధ్య జరిగితే, ఇదే వాక్యము అన్యుల మధ్య ప్రకటిస్తే వారు వారి జీవితాన్ని బట్టి పశ్చాత్తాపడేవాళ్ళనంట. కానీ మనమేమో పేరు గొప్ప, ఏమని, తాత ముత్తాతల నుంచి క్రైస్తవులం, ఏంటి ప్రయోజనం? ఏం ఒరిగింది నీకు? ఏది నీ క్రైస్తవం? ఏది చూపించు, ఏది నీ మనసు చూపించు, నీ మంచిని చూపించు. మరి ఇన్ని సంవత్సరాలు ఈ క్రైస్తవ జీవితంలో నీ మంచి కనపడదా? నీ మనసు కనపడదా? నీ క్రైస్తవ్యం కనపడదా? కనిపించలేని ముసుగులను ఉండి నేను క్రైస్తవుని అని చెప్పుకోవటంలో ప్రయోజనం ఏంటి? ఇక్కడ జరుగుతున్నది కూడా అదే. అదేవిధముగా తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణ వాసులు ఎప్పుడో పశ్చాత్తపడుచు గోని పట్టలు ధరించి బూడిద పూసుకొని ఉండడివారే. కానీ తీర్పు దినమందు మీ గతి కంటే తూరు సీదోనుల గతి ఓర్వదగినదిగా ఉండును. ఇప్పుడు నీవు నేనేమో బెత్సేద పురానికి, తర్వాత కొరాజీను పురానికి సాదృశ్యమైతే, అన్యులేమో సీదోను తూరు ప్రాంతాలకి వారు సాదృశ్యం. ఎందుకని? మనమేమో మన దేవుడని గొప్పలు చెప్పుకుంటున్నాం, కానీ వారేమో అన్యులై ఉండి వారికి ఒకసారి ప్రకటింపబడితే వారు పశ్చాత్తపడి మారు మనసు కలిగి యేసుక్రీస్తు వారి నిజదేవుడని ఆయనను అనుసరించేటువంటి వారి స్థితి మనందరికంటే ఉన్నతముగా ఉండబోతూ ఉంది. వారి స్థితే మేలుగా ఉండబోతుంది. ఆయన మా దేవుడని చెప్పుకోవటంలో కాదు, జీవించటంలో ఉంది మన ఘనత. నేను ఆయన బిడ్డనని చెప్పుకోవటంలో కాదు, ఆ జీవితాన్ని చూపించటంలో ఉంది ఘనత. మరి నీ స్థితిగతులు ఎలా ఉన్నవి ఆలోచించేద్దాం. ఆలోచన చేస్తూ మనమందరము కూడా దేవునికి ప్రార్థన చేద్దాం. ఈనాటి యొక్క పునీతుడు కూడా, పునీత ఫ్రాన్సిస్ ఫగస్ అసిసి, ఆయన కూడా యేసుక్రీస్తు వారిని ఉన్నతముగా ప్రకటించాడు, సాక్షిగా నిలబడ్డాడు. అనేక మంది పునీతులను ప్రార్థన చేస్తున్నావు. ఆ పునీతులు వాళ్ళ జీవితము మనల్ని ప్రభావితం చేయలేకపోయిందా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు మనలను దీవించునగాక. ఆమేన్. సకలము నీవేగా, నా
సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ అర్పణములను నీకు అర్పించుచు నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. సిలువ యందు నెరవేరిన పవిత్ర రక్షణ కార్యమును యోగ్యమైన రీతిలో నిర్వహించినట్లు నీ కృపను మాకు ప్రసాదింపుము. ఈ సిలువనే పునీత ఫ్రాన్సిస్సు ఎంతో ప్రేమతో ఆలింగనము చేసి పునీతుడాయను. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము, కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏచ్చుటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయనా, మేము నీ దూతల సమూహమును స్తుతించినప్పుడు మేము నిన్నే స్తుతించుచున్నాము. వారిని గౌరవించినప్పుడు ఆ గౌరవము వారి సృష్టికర్తమైన నీకే చెందుచున్నది. మరియు వారి తేజస్సు సర్వసృష్టిలోని సకల కాంతులను మించిన నీ ఘనతను మాకు ప్రత్యక్షపరచుచున్నది. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దూతల సమూహములు మీ మహత్వమును పొగడుచున్నవి. మేము కూడా వారలతో ఏకమై నిన్ను ఆరాధించుచు ఆనందముతో నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమును వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచు బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆవిధముగననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణము ప్రకటించేదము, నీ ఉద్ధానమును చాటేదము, నీవు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్ చేయుటకు పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివరు మగ్మము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభు, ఆ ప్రపంచమన్నంతటి వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికర ముందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగు మరియమాతతోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత అసిసి ఫ్రాన్సిస్ వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుండి మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికివ్వండి.
మా యొద్ద అపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహించు ప్రభువా, మాకు శాంతి సమాధానం దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన యేసుక్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను, కానీ మీ ఒక మాట పలితే నా ఆత్మ స్వస్థత పొందును. అమరమైన విందు, ఇది అమర లోక విందు. దివ్యమైన విందు, ఇది దైవ సుతుని విందు. అమరమైన విందు, ఇది అమర లోక విందు. దివ్యమైన విందు, ఇది దైవ సుతుని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. స్వస్థపరచును శక్తినిచ్చును, ముక్తిను సగును ఏ విందు. స్వస్థపరచును శక్తినిచ్చును, ముక్తిను సగును ఏ విందు. ఏ విందు, అమరమైన విందు, ఇది అమర లోక విందు. దివ్యమైన విందు, ఇది దైవ సుతుని విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నా కురెమ్మలు, నేను లేక మీరు ఫలింపచాలరు. ప్రభుని ప్రేమ విందు, అని ప్రేమకు పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును శక్తినిచ్చును, ముక్తిను సగును ఈ విందు. స్వస్థపరచును శక్తినిచ్చును, ముక్తిను సగును ఈ విందు. ఈ విందు, అమరమైన విందు, ఇది అమర లోక విందు. ప్రార్థించదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పరమవరముల ద్వారా మేము నీ ప్రేమ ఫలములను చవిచూతుముగాక. పునీత ఫ్రాన్సిస్ కనపరిచిన ప్రేషితోత్సాహమును, సోదర ప్రేమను మేము అన్ని తావులియందు వ్యాపింపచేసి అందరి రక్షణ కొరకు శ్రమించినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.